వార్తలు సమర్పిస్తున్న వారు ఎస్ఆర్ఆర్ ఫర్నిచర్స్ అండ్ స్టీల్ బస్టాండ్ ఎదురుగా శ్రేయ కాలేజీ పక్కన రామాయంపేట. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో పుల్ల స్వామికి చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 12 గొర్రెలు మృతి చెందడంతో సుమారు 60,000 రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. విషయం తెలుసుకున్న చిన్నశంకరంపేట తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవిలు సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులు మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా ఇక్కడే గొర్రెల మంద పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నామని, గొర్రెల పెంపకం పైననే మా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ప్రభుత్వం మాకు నష్టపరిహారం ఇప్పించే విధంగా చూడాలని వారు కోరారు. కుక్కలు పేట్రేగిపోతున్నాయని, పక్కన పరిశ్రమలు వెలిసిన నుండే ఇబ్బందులు పడుతున్నామని 40 సంవత్సరాల నుంచి లేని కుక్కలు పరిశ్రమలు ఏర్పాటైనాక అక్కడి నుండి పెరిగిపోయాయని, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు మాంస పదార్థాలను రోడ్డుపై వేయడంతో కుక్కలు పెరుగుతున్నాయని, సంబంధిత పరిశ్రమ యజమానులు మాకు నష్టపరిహారం చెల్లించే విధంగా చూడాలని వారు కోరారు. ఒంటరిగా మనుషులు నడిచినా కుక్కలు దాడి చేయడం జరుగుతుందని, పొలాల వద్దకు వెళ్లాలన్నా భయభ్రాంతులకు గురి కావలసి వస్తుందని, గతంలో కుక్కల దాడిలో కొంతమందికి గాయాలు కూడా కావడం జరిగిందని వారు వాపోయారు. కొట్టి ఇంటికి ఇక్కడ తీజేస్తాం అని పోయి తీజేస్తానే ఇల్లు వచ్చినాయి, ఇంటిదే కొరికేస్తుంది. కొన్నేళ్ళు కొనున్నాం మేము, ఇలా చాలా రోజులు కొనునే ఉంటున్నాం. 40 ఏళ్ళ ఇంకా అప్పుడు నడిచిపోయి నడిచేస్తాము. ఇప్పుడు బండి మీద వేస్తా కాలే ఉండవద్దు మీకు 8 గంటల ఇల్లేమిటి అష్టా కదా ఇవ్వాలి మీరు కొరికే వాటే ఉరికేస్తాగా ఇద్దరు ముగ్గురు దానికి అట్లా బయటకు వెళ్ళగొచ్చింది. రెండు నిన్న అదే అలా మళ్ళీ రాత్రి పది మొత్తం అంటే పిల్లలు అయ్యాయి అవి 10,000 ఫోటో తీయలే 60,000 అన్ని పిల్లలే ఏడాది కష్టం మరి. ఇప్పుడు ఎట్లా ఎందుకు కంపెనీలు లేకముందు కుక్కలు లేకుండే, ఇప్పుడు ఈ కంపెనీలు అయినాయి కాబట్టి ఆ కంపెనీలు అలా తిట్టుకుంటే అంతా బాగానే ఉడికేస్తే వస్తుంది.